గంభీరావుపేట కరీంనగర్ డైరీ పాల కేంద్రంలో ఘరానా మోసం కొనసాగుతుందన్నారు పాడి రైతులు. దినమంతా కష్టపడి పశువులను మేపుతూ అవి ఇచ్చిన పాలతో కుటుంబం గడుపుకునే పేద రైతుల పాలిట శాపంగా మారుతున్నాయంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట కరీంనగర్ పాల డైరీ ఫామ్లో సుమారు 300 మంది రైతులు పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పాలలో వచ్చే ఫ్యాట్ వల్ల రైతులకు ఎక్కువ లాభం వస్తుందని దురాలోచనతో ఫ్యాట్ కొలతలలో మోసాలు చేస్తూ సుమారు 1 లీటర్కు 10 రూపాయలు నష్టపోయే విధంగా నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించినందుకు రైతులతో దురుసుగా మాట్లాడుతూ సమాధానాన్ని దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రైతు రోజుకు 100 రూపాయలు నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా మేల్కొని తూకాలలో మోసాలకు పాల్పడుతున్న పాల కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గంభీరావుపేట రైతులు కోరుతున్నారు. బయట చెగేపించిన ఆడ బయట చెగేపిస్తే 6-6 వచ్చింది, ఇల్లు 5-5 ఫ్యాట్ వచ్చింది. అంటే ఒక 10 పాయింట్ల ఫరక్ వస్తుంది. దీనికి ఓరు బాధ్యులు 10 పాయింట్ల ఫరక్ అంటే లీటర్ మీద ఒక 10 రూపాయలు నష్టపోతుంది రైతు. ఈ నష్టం ఓరుగురుతారు. ఇట్లా రైతులందరూ రోజుకు దాదాపు 300-400 లీటర్లు అవుతున్నాయి. అంటే లీటర్ మీద 10 రూపాయలు అంటే ఒక పూటకు 3-4 వేలు రోజు తింటున్నారు పైసలు. 3-4 వేలు రోజుకి 8 వేలు నెలకి ఎంత మొత్తం సర్ ముస్తఫనార్ పోయినాం. అదే కర్మ డైరీలో ఆడ 6-5 వచ్చింది, ఇప్పుడు 5-5 వచ్చింది. మళ్ళా అది ఇప్పుడు విజయ డైరీ పోయినాం, విజయ డైరీలో 6-6 వచ్చింది. ఇవే పాలు ఇడ 5-5 వచ్చింది. ఎట్లా వస్తాయి? అట్లా డిఫరెన్స్ ఎందుకు వస్తుంది?